ఒక చంద్రబాబు, ఒక రామోజీ, ఒక రాధాకృష్ణ, ఒక బాలకృష్ణ, ఒక జయరాం చౌదరి, వీళ్ళు మనలాంటి మనుషులే. కాకపోతే వీళ్ల బ్లడ్ వీళ్ల బ్రీడు వేరు అని విర్రవీగుతుంటారు. వీళ్ల నర నరాన డబ్బు అహంకారం, కుల దురహంకారం నిండిపోయింది. వీళ్ల మానసిక స్థితి ఎంతలా కరప్ట్ అయిపోయిందంటే పేదల వాసన వీరికి పడదు. వారి చెమట కంపు భరించలేమంటారు. అంతేనా, టీడీపీకి ఓటేయని పేదలంతా వెధవలట, పెళ్లాంబిడ్డల కోసం వారు అమ్ముడుపోతారట. ఇలాంటి మాటలు మాట్లాడాలంటే ఎంతటి కండకావరం, ఎంతటి పెత్తందారీ పైత్యం, ఎంతటి డబ్బు మదం, ఎంతటి బరితెగింపు ఉండాలి. అతనెవరో జయరాం చౌదరి అట. తెల్ల జుట్టు ఉంది కానీ మనసు తెల్లగా లేదు, వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. ఇంత మాట అనేశావేంటి అనకండి. ఎందుకంటే పేదల గురించి, వారి జీవితాల గురించి, వారి బలహీనతల గురించి ఈ డబ్బున్న పెత్తందారి ఏం మాట్లాడాడో వింటే మీరే ఇంకాస్త డోస్ పెంచమంటారు. అతని దృష్టిలో పేదలు, సునకాలు రెండూ ఒకటే. వాళ్లకు డబ్బు, వాటికి బిస్కెట్ వేస్తే సరిపోతుందంటాడు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఓట్లు కొనేసి ఒళ్లంతా రోగాలతో నిండిన చంద్రబాబును సీఎంను చేసేయాలంటాడు. అందుకోసం అమెరికాలో సంపాదించిందంతా ఆంధ్రాలో ఖర్చు పెట్టాలంటాడు. ఆఫ్టర్ ఆల్, ఒక జయరాం చౌదరి ఇంత పెద్ద మాటలు ఎలా మాట్లాడాడు? చంద్రబాబు పెత్తందారి పోకడ వీళ్లలోనూ నర నరాన జీర్ణించుకుపోయింది. అందుకే ఈ బలుపు మాటలు. ఇప్పుడు రాష్ట్రంలోని పేదలు, మనసున్న పెద్దలు చంద్రబాబును, జయరాం చౌదరిని నిలదీస్తున్నారు. పాయింట్ నెంబర్ 1, టీడీపీకి ఓటేయని పేదల్ని వెధవలంటారా? గుర్తుంచుకోండి, మీకు మీ అహంకారానికి రోజులు దగ్గర పడ్డాయి. పాయింట్ నెంబర్ 2, పెళ్లాంబిడ్డల కోసం పేదలు అమ్ముడుపోతారంటారా? గుర్తుంచుకోండి, మీకు మీ అహంకారానికి రోజులు దగ్గర పడ్డాయి. పాయింట్ నెంబర్ 3, ఎన్ని వందల కోట్లైనా వెదజల్లి పేదల ఓట్లు కొనేస్తామంటారా? గుర్తుంచుకోండి, మీకు మీ అహంకారానికి రోజులు దగ్గర పడ్డాయి. పాయింట్ నెంబర్ 4, అమెరికా నుంచి కోట్లు తెచ్చి ఎన్నికలను డబ్బుతో శాసిస్తామంటారా? గుర్తుంచుకోండి, మీకు మీ అహంకారానికి రోజులు దగ్గర పడ్డాయి. పాయింట్ నెంబర్ 5, ఓటమి కళ్ళ ముందు కనిపిస్తుంటే బరి తెగించి బలుపు మాటలు మాట్లాడుతారా? గుర్తుంచుకోండి, మీకు మీ అహంకారానికి రోజులు దగ్గర పడ్డాయి. పాయింట్ నెంబర్ 6, టిప్పర్ డ్రైవర్కి జగన్ టికెట్ ఇవ్వడమేంటని అవహేళన చేస్తారా? గుర్తుంచుకోండి, మీకు మీ అహంకారానికి రోజులు దగ్గర పడ్డాయి. పాయింట్ నెంబర్ 7, జగన్ సెంటు భూమి ఇస్తే పేదలను అందులో సమాధి కట్టుకోమంటారా? గుర్తుంచుకోండి, మీకు మీ అహంకారానికి రోజులు దగ్గర పడ్డాయి. పాయింట్ నెంబర్ 8, పేదలకు అమరావతిలో ఇళ్లు కట్టిస్తే చెమట కంపు కొడుతుందంటారా? గుర్తుంచుకోండి, మీకు మీ అహంకారానికి రోజులు దగ్గర పడ్డాయి. పాయింట్ నెంబర్ 9, పేదలకు ఇళ్ల పట్టాలు దక్కకుండా కోర్టుల్లో 1100 కేసులు వేస్తారా? గుర్తుంచుకోండి, మీకు మీ అహంకారానికి రోజులు దగ్గర పడ్డాయి. పాయింట్ నెంబర్ 10, మీ రక్తంలో నర నరాన పెత్తందారి పోకడ నింపుకుంటారా? గుర్తుంచుకోండి, మీకు మీ అహంకారానికి రోజులు దగ్గర పడ్డాయి. ప్రజలు, ముఖ్యంగా పేదలు, మనసున్న పెద్దలు నిలదీస్తున్నటువంటి అంశాలు ఇవి. వీటిపైనే మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, కారుమూరు వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ, పితాని బాలకృష్ణ గారు, మాజీ జనసేన నాయకులు, ఈ మధ్యన వారు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. ఎస్, ఈ పెత్తందారి పోకడ, నేను చెప్పాను కదా జయరాం చౌదరి, ఈ మనిషి పేదల గురించి ఎంత అవహేళనగా మాట్లాడారో, ఎంత బరి తెగించి మాట్లాడారో ఆయన మాటల్లోనే విందాం. అసలు పేదలంటే ఎందుకు వీరికి అంత చులకనా? పేదలంటే ఎందుకు అంత హేళన? పేదలంటే ఎందుకు అంత ఏవగింపు? వీళ్ళల్లో ఉంది, సింపుల్గా చెప్పాలంటే అహంకారం, జాత్యహంకారం నర నరాన నిండిపోయింది. ఈ జయరామ చౌదరి పేదల గురించి ఏమంటున్నారో ఒక్కసారి వినండి. వాళ్ళు వెధవలట అనడానికి ఆ నోరు ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. వయసు మీద పడితే సరిపోదు జయరాం చౌదరి, మనసు పెద్దదై ఉండాలి. తెల్ల వెంట్రుకలు ఉంటే సరిపోదు, మనసు తెల్లగా ఉండాలి. పేదలంటే అంత అవహేళన. అక్కడ డబ్బులు విసిరేస్తే పెళ్లాంబిడ్డల కోసం పేదవాడు ఏదైనా చేస్తాడట, ఓట్లేసేస్తాడట. కాబట్టి మనం అమెరికాలో సంపాదించిన డబ్బంతా తీసుకుని వెదజల్లుతాం, పేదవాడిని కొందాం, ఓట్లు కొందాం, మన రోగాల పుట్ట చంద్రబాబుని అర్జెంటుగా సీఎంను చేసేద్దామని మాట్లాడుతున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? ఒకసారి ఆయన ఏం మాట్లాడారు ప్లే చేయండి. ఇప్పుడు మనం వీ నీడ్ టు బి ఫోకస్డ్గా వెళ్తేనే పని జరుగుతుంది. ఆల్ వీ నీడ్ టు డూ ఈజ్ ఫోకస్ ఆన్ ఒక 5 to 10 ఫ్యామిలీస్. మనకు తెలుసు, మన ఊరు వెళ్తే ఈ యదవ మనకు ఎట్టి పరిస్థితుల్లో ఓటు వెయ్యడు అనేది మనకు తెలుసు. వాడిని మార్చడంలో మన నైపుణ్యం ఉపయోగించాలి. వాడిని ఏ రకంగా అయినా కానీ
మనకున్న ఎబిలిటీతో వాడికి పిల్లలు ఉంటారు, పెళ్ళం ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాడి అవసరం ఏంటో తెలుసుకొని దానికి మనం ట్యూన్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఒక ఫ్యామిలీ మారితే 4-5 ఓట్లు మారుతాయి. ఈచ్ కాన్స్టిట్యున్సీలో 1,000 ఓట్లు మార్చగలిగినా కూడా మనం ఆ దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. 2-3 లక్షల రూపాయలతో, ఒకవేళ డబ్బుతోటే మార్చగలిగినా కూడా 2-3 లక్షలతో ఆ 10 కుటుంబాలని మార్చగలిగిన కెపాసిటీ మనకుంది. ఈ రూమ్లో ఉండేవాడికి 2 లక్షలు ఖర్చు పెట్టడం అనేది పెద్ద ఇష్యూయే కాదు. ఇక ఇట్ ద క్రిటికల్ టైం. ఈ 1 మంత్ టైంలో ఇంకా మనకి దెర్ ఇస్ నో హనీమూన్, ఇట్ ఈస్ అ డూ ఆర్ డై సిచ్యువేషన్ లాగా మనం గోల్ ఓరియంటెడ్గా వెళ్దాం. దానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం సార్. ఇప్పుడు మనం వీ నీడ్ టు బి ఫోకస్డ్గా వెళ్తేనే పని జరుగుతుంది. ఆల్ వీ నీడ్ టు డూ ఈజ్ ఫోకస్ ఆన్ ఒక 5-10 ఫ్యామిలీస్. మనకు తెలుసు మన ఊరు వెళ్తే ఈ యదవ మనకు ఎట్టి పరిస్థితుల్లో ఓటు వెయ్యడు అనేది మనకు తెలుసు. ప్రసాద్ గారు, చంద్రబాబుకి టీడీపీకి ఓటేని పేదలంతా వెదవలట. వాడికి పెళ్ళాం పిల్లలు ఉంటారట, వాడు బలహీనతను తెలుసుకోవాలట, డబ్బు కొట్టేస్తే చాలు వాడు లొంగిపోతాడట. ఇంత అహంకారపు మాటలు ఎలా వస్తున్నాయి వీళ్ళకి? ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే పేదలను పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఒకటి మీకు గుర్తించుకోండి, కొన్ని పరిణామాలు ఎలా సంతరించుకుంటున్నాయంటారండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం దగ్గర నుంచి మీరు నిశితంగా గమనించగలిగితే, పచ్చలోడు, పేపర్లేసివాడు, పౌడర్ డబ్బోడు, ఈ పెట్రోల్ బంకోడు చేస్తున్న దాష్టికాయలకి క్రానికల్ ఆర్డర్లో ఒకదాని తర్వాత ఒకటి నిట్టనిండిన నిజాలు ప్రజలకు తెలుస్తున్నాయి. వీళ్ళు ఈరోజు దాకా చేసిన అబద్ధాలని ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ పాస్ట్లో ఎలక్షన్ క్యాంపెయిన్ కన్నా ముందు ఇట్స్ ఎ క్లాస్ వార్, మనం పెత్తందారి వ్యవస్థతో యుద్ధం చేస్తున్నాం అని చెప్పిన దానికి వాళ్ళంతటి వాళ్ళే సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు. ఈ జయరాం రమేష్ అనే వ్యక్తి, నేను ఒక విషయం చెప్తాను, మనకి కోమటి జయరాం, ఈ రమేష్ల బాధ ఎక్కువైపోయిందండి. ఎందుకంటే మీకు ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, నిమ్మగడ్డ రమేష్ గారికి తగుదనమ్మా అని చెప్పి ఈ వాలంటరీ వ్యవస్థ మీద కేసేస్తూ అదేదో పీపుల్స్ ఫర్ డెమోక్రసీ ఏదో పెట్టాడు కదా, ఈ డెమోక్రసీకే విఘాతం కలిగిస్తున్న సాటి చౌదరి మీద ఎందుకు ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ లేవు? రెండోది, ఈ మొకరీ ఆఫ్ డెమోక్రసీ మనం దగ్గర అదే ఈ పెత్తందారి పోకడలో 51% దగ్గర జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసిన వాళ్ళు ఓటు వేయని వాళ్ళ తరఫున క్యాంపెయినింగ్ చేసుకుంటూ ఇది మాది అని చెప్తాడా? ఎవరైతే ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకుంటూ 103 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన ఈ ప్రభుత్వానికి, 89,614 కోట్ల వ్యవసాయ ఉత్పత్తులు కొన్న ప్రభుత్వానికి, అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్లో 1 బిజినెస్ చేస్తున్న ప్రభుత్వానికి, అలాగే జిఎస్డిపిలో 33 రాష్ట్రాల్లో 1 స్థానానికి 3వ స్థానానికి తీసుకెళ్లిన ఈ ప్రభుత్వానికి, సాలన ఆదాయం ఒక మనిషికి 219,000 గతంలో 104,000 109,000 ఉన్న దగ్గర 219,250 రూపాయలు పెంచిన ఈ ప్రభుత్వం మీద వీళ్ళ 75 సంవత్సరాల స్వతంత్రంలో 42 పార్టీ ప్రస్థానంలో 1994లో టేక్ ఓవర్ చేసిన పార్టీ చేయలేని నిస్సహాయ స్థితిని ఈ పెత్తందరి వ్యవస్థ త్రుగా దోపిడీ జరిగిన ఉదంతంలో 400,000 పైచీలకు సంక్షేమం అందించిన ఈ ప్రభుత్వానికి మన ఆయనలు ఏమీ చేయలేకపోయాం. నాడు నేడు స్కూళ్ళ యొక్క పరివర్తనలో ఒక్క స్కూల్ మీద కూడా ఫోకస్ చేయకుండా నిస్సారంగా వదిలేసిన ఉదంతం, తర్వాత మెడికల్ ఫెటర్నిటీలో 2.5 లక్షలకు పరిమితం చేసిన ఈ ఆరోగ్యశ్రీలో చుక్క తీసి మధ్యలోది 25 లక్షల ఆరోగ్యశ్రీ రూగా 45 లక్షల్ని పరిరక్షిస్తున్న ఈ ప్రభుత్వం, ఆల్మోస్ట్ 1/4ను ప్రక్షాళించి పరిరక్షిస్తున్న ఈ ప్రభుత్వం పట్ల వీళ్ళ ఆవేదన ఆక్రందన ఏంటంటే, మన పెట్టుబడిదారి వ్యవస్థ త్రుగా ఇన్నాళ్ళు ఈ విధంగా చేస్తుంది దగ్గర ఆ మొనాటమీని బ్రేక్ చేసి ప్రజాస్వామ్యం అంటే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడిన వాళ్ళు, ప్రజా కార్యకర్తలుగా మా పార్టీ తరఫున ఉన్న వాళ్ళని వాలంటరీ వ్యవస్థ త్రుగా ఒక బ్రిడ్జ్ క్రియేట్ చేసి నాయకుడికి ప్రజలకి ఒక ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ అకౌంటబిలిటీతో చేస్తున్న దగ్గర ఈ పెట్టుబడిదారి వ్యవస్థకి నచ్చట్లేదు. అందుకని మీరు గమనించారా, ఆ రూమ్లో టీడీ జనార్దన్ గారు సాక్షిగా, పార్టీ ఉపాధ్యక్షుడే కదా, అవును, ఉపాధ్యక్షుడు సమన్వయంలో సమదాయించుకోవాల్సిన విషయంలో హౌ డేర్ హీస్ అపోజిషన్ పార్టీకి ఓటేసిన వాళ్ళ అపోజిషన్ పార్టీకి ఓటేసిన వాళ్ళందరినీ వెధవలను సంబంధించడానికి వీడికి ఎవడిచ్చాడు ఈ హక్కు? ఒక వ్యక్తి మీద 4 పరుషపదజాలను 4 ట్వీట్లు పెట్టిన పంచు ప్రభాకర్ గారికి అయితే రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి ఇండియా రాకుండా చేయగలరా? వీడు ఏ ప్రాతిపదిక మీద ఇండియాలో కాలు పెట్టి వేరే దేశానికి సంబంధించిన మనిషి, మన సిటిజన్షిప్ కూడా లేదు, మన ఆత్మాభిమానం మీద ఒక్కొక్క కుటుంబానికి 3 లక్షలు అంటే ఈ ప్రభుత్వం ఆల్రెడీ
ఒక్కొక్క కుటుంబానికి సాధారణ 2 లక్షల నుంచి 3 లక్షల పై చిలకన సంక్షేమం అందిస్తుంది ఈ ప్రభుత్వానికి. వీడు ఎలక్షన్ ఓటు నోటు కేసులో చిక్కుపడిపోయిన ఆ పార్టీ ప్రతినిధిగా వస్తూ ఎన్ఆర్ఎస్ఎల్ వింగ్ అధ్యక్షుడిగా ఉంటూ ఈ 2-3 లక్షలతో ఒక కుటుంబాన్ని కొని 1000 ఓట్లు ప్రభావితం చేసే అంశానికి తెరలేపుతుంటే హౌ డేర్ ఈస్ వ్యవస్థ, ఎలక్షన్ వ్యవస్థ ఈ ఎలక్షన్ ప్రక్రియను పరిగణిస్తున్నాడు, వేరే దేశంలోని మన డెమోక్రసీని ఈ విధంగా అపహాస్యం చేస్తూ అవహేళన చేస్తూ మన ఓటర్ని ఈ విధంగా అవమానం చేస్తుంటే గుడ్డు గురానికి పలుతవుతున్నాయా? ఈ వ్యవస్థ పట్టించుకోదా? వీటికి ఎవరిచ్చారు లిబర్టీ? ఈ సామాజిక వర్గ పెట్టందారి వ్యవస్థలో ఇదే క్లస్టర్స్లో వీళ్ళందరూ వచ్చి ఒక నెలల పాటు ఒక ఎన్ఆర్ఐలు ఇక్కడ తిరుగుతూ ఈ విధంగా ప్రభావితం చేస్తుంటే ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని పణంగా పెడుతూ డబ్బులతో కొంటూ ఈ వ్యవస్థను నడిపించే విధానానికి కొత్త పాదానికి తెరలేపుతో ఇదే పెత్తందారి వ్యవస్థను పునఃస్థాపితం చేస్తామంటే, ఎందుకంటే ఆర్థిక మూలాలు ఎప్పుడైతే రాష్ట్రానికి ఉన్నాయో ఇవాళ మీరు గమనించట్లేదో సార్, ఈ పచ్చల్లో ఇవాళ అబద్ధాలకి మొదట్లో 10 లక్షలు మొదలెడితే ఈ పేపర్లు వేసుకున్నాడు 13 లక్షలు రాశాడని చెప్పి ఇవాళ దాని విపరీత ధోరణిలో 14 లక్షలు రాశాడు. దీనికి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రివార్డు తెలుసా మీకు? సెప్టెంబర్ లోపల ఈ రాష్ట్రానికి ఎవరు కొత్త ముఖ్యమంత్రి వచ్చినా 100 కోట్ల రూపాయలు ఎఫ్ఆర్బిఎం లిమిట్ పెంచి చూపించింది. దీనికి ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సార్, ఇంట్లో చిన్నపిల్లడికి తండ్రి పాకెట్ మనీ ఇస్తాడు, 100 రూపాయలు ఇచ్చాడు అనుకోండి సార్, వాడి ఇంట్లో వాళ్ళ అమ్మ చెప్పిన కూరలు, చిన్న చిన్న కరివేపాకులు, కొత్తిమీరలు తీసుకొచ్చి నెలాఖరున 20-30 రూపాయలు మిగిల్చి అమ్మకిస్తే ఈ తండ్రి ఏం చేస్తాడంటే నెక్స్ట్ మంత్ ఇంకొక 200 రూపాయలు ఎక్స్ట్రా వచ్చి, ఎందుకంటే వీడికి బాధ్యత ఉంది, వీడు సక్రమంగా చెప్పిన పనులు చేస్తున్నాడు, వీడికి పొదుపు కూడా ఉందని చెప్పి 200 రూపాయలు పెన్షన్ ఏదైతే పెంచుతాడో పాకెట్ మనీ. అలా ఈ రాష్ట్రం నిలకడ, నిబద్ధత, అకౌంటబిలిటీతో ప్రతి సంక్షేమానికి జవాబుదారితనం, 50,000 కోట్ల సంక్షేమం చేసిన ఆ ప్రభుత్వం వర్సెస్ 272,000 కోట్ల సంక్షేమం చేసిన ఈ ప్రభుత్వం, ఇవన్నిటికీ గుర్తింపు రివార్డుగా 100 కోట్ల పరిమితి పెంచితే ఎఫ్ఆర్బిఎం లిమిట్లు, ఎఫ్ఆర్బిఎం లోట్లు లిమిట్లకి పరిమితిలో పనిచేస్తున్న ఈ ప్రభుత్వం మీద డైజెస్ట్ చేసుకోలేక వీళ్ళ చేతకాని అబద్ధాలన్నీ ఇవాళ ప్రజల్లోకి వస్తున్నప్పుడు ఈ పెత్తందారి వ్యవస్థ రిప్రజెంటేటివ్స్ అందరూ వచ్చి సామూహిక దాడికి తెరలేపుతో ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంటే చూస్తే ఎవడు ఊరుకోవాలి సార్? ఎందుకు ఊరుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడికి ఎవడిచ్చారు లిబర్టీ? వేరే దేశస్తుడు ఈ దేశానికి వచ్చి మన డెమోక్రసీని అవహేళన చేస్తే ఇదే డెమోక్రసీ విధానాలు అవలంబిస్తున్న అమెరికాలో వీడి విధమైన దౌత్యం చేయగలడా? ప్రభావితం చేయగలడా ఓటర్ని? తానా తంతాన సభలు పెట్టుకుని దీన్ని ఔజ్ఞ్యం పరిరక్షించవలసిన దగ్గర రాష్ట్రాలని అవహేళన చేస్తాడా? ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తాడా? ఎవడండి వీడు? ఎవడిచ్చారు వీడికి హక్కు? ఒక పార్టీ ఇన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్న దాష్టికానికి ఇలాంటివే నిలువెత్తు నిదర్శనాలు. ఇలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి దేశం దాటిన తర్వాత కూడా ఇంకోసారి దేశంలో పునరాగమనం చేయకుండా చేయమనండి. ఒక ఎన్ఆర్ఐ వింగులు ఇక్కడికి వెళ్ళి అక్కడ పనులు చేసుకుంటూ ఈ రాష్ట్రంలో డెమోక్రసీని శాసిస్తారా? ఎవరి చర్యలు కాకు డబ్బుతో, అది కూడా పేదలు పేదల్ని అంటే వాళ్ళ పార్టీకి ఓటు అయిన వాళ్ళందరూ వెదవలా? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేమైనా నియంతృత్వ ధోరణ? ఈ నియంతృత్వ వ్యవస్థను ఇండైరెక్ట్ గా నడిపిస్తున్నారా? వాళ్ళని అన్నదే రైట్, మిగిలిన వాళ్ళు ఏం చేసినా తప్ప? సంక్షేమం, అభివృద్ధి రెండింటికి సర్వతోముఖంగా ఇన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చి నడిపిస్తుంటే కళ్ళు కనబట్టలేదా? లేదా నీకు రాసిన ఆ దిక్కుమాల పేపర్లే ప్రామాణికంగా చేస్తే నీకు ప్రమాణ స్వీకరణ రోజే చెప్పాడు దుష్ట చతుష్టయం దాష్టికాల నుంచి ప్రజల్ని పరిరక్షించడానికి వాళ్ళని నమ్మొద్దని. అంత వ్యతిరేకత ఉంది అని చంద్రబాబు ప్రచారం చేస్తుంటారు కదా. ఇప్పుడు కుటుంబానికి 2-3 లక్షలైనా ఖర్చు పెట్టి మనం ఓట్లు కొనేద్దాం, ఈ పేదలకి అట్లా బిస్కెట్లు వేసినట్టు కుక్కలకి వేసినట్టు వేద్దామని మాట్లాడుతున్నారు. పేదలు కాదు సార్, అదర్ దాన్ వైఎస్ఆర్సీపీ ఓటర్లు, వైఎస్ఆర్సీపీకి వేసిన ఓటర్లు అందరినీ బెదవులు అని చెప్పాడు వాడు. వాడు ఎవరండి? ప్రజల మనోభావం నాకు నచ్చిన వాడికి నాకు ఆ స్వేచ్ఛ ఇచ్చింది రాజ్యాంగం, నేను ఓటు హక్కును వినియోగించుకుని నాకు నచ్చిన పార్టీని వేయడానికి. వీడి పార్టీకి ఓటు వేయకపోతే వాడు వెదవుతాడా? వీడవనండి మనసు శాసించడానికి. పరాజయ చేసేస్తున్న నాటి బ్రిటిష్ ఆయనలో మన దేశాన్ని అనగారిన వ్యవస్థ కింద నొక్కిన అలాంటి వాళ్ళ ఈక్వల్గా అమెరికా నుంచి వచ్చి మన నెల మీద ఈ దాష్టికాలు చేస్తుంటే ఎన్నాళ్ళు ఈ విధంగా నూకబడతాం మనం? ఎస్ వెంకటరెడ్డి గారు, ఇది అదే అడుగుతున్నా నేను వెంకటరెడ్డి గారు, ఏంటి ఇలాంటి వాళ్ళ మీద చర్యలు? మీరేమి ఈసీకి ఫిర్యాదు చేయరా? పబ్లిక్ గా మాట్లాడేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా పేదలంట, వెధవలంట, వైఎస్ఆర్సీపీకి ఓటేసిన వెధవలంట, ఆ వెధవల్ని మనం డబ్బులు ఇచ్చి కొనేద్దాం, కుటుంబానికి 2 లక్షలు 3 లక్షలు ఇచ్చేస్తే పడుంటారు, వాడికి కూడా బలహీనతలు ఉంటాయి. ఎంత కండ కవరం ఉండాలి, ఎంత డబ్బు మదం ఉండాలి వీళ్ళకి ఈ మాటలు మాట్లాడాలంటే? ఈశ్వర్ గారు, ముందుగా మీకు, ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. మీరు అన్నట్టుగా ఎన్నికల కమిషన్కి ఇప్పుడు దాకా ఈ వీడియోలు వెళ్లకుండా ఉండవు. ఎన్నికల కమిషనే డైరెక్ట్గా యాక్షన్ తీసుకోవాలి, ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఎన్నికలు జరుగుతున్నటువంటి అందులో ఎవరు ఏ విధమైనటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది క్లియర్గా ఎక్కడికక్కడ కనపడుతున్నప్పుడు తీసుకోవాల్సింది ఎవరు? ఎన్నికల కమిషన్ తీసుకోవాలి. ఎస్, ఆబ్వియస్లీ మాకు ఉన్నటువంటి దాని ప్రకారం మేము కూడా ఎన్నికల కమిషన్ దీని మీద ఖచ్చితంగా కంప్లైంట్ చేసి సివియర్గానే దీని మీద, ఎందుకంటే ఇట్లా
ప్రజాస్వామ్యం అంటే ఏంటి? మనం ప్రజాస్వామ్యంలో భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ అది పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ. 5 సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి ఎన్నికల్లో ఓటు అనేటటువంటి వజ్రాయుధంతో మనకి ఎవరికి నచ్చితే వాళ్ళకి మనం ఓటు స్వేచ్ఛగా వేసుకునేటటువంటి హక్కు ఉంది. ఎన్నికల్లో ఓట్లను డబ్బులతో కానీ వేరే రకాలటువంటి ఏదైతే తాయిలాలతో కానీ ప్రభావితం చేయకూడదు అనేది క్లియర్గా ఉన్నది. దాని ప్రకారమే ఎక్కడైనా డబ్బులు కానీ ఇట్లాంటి ఏమైనా పంచుతున్నా కూడా పట్టుకుంటారు, అటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. కానీ బహిరంగంగా ఒక తెలుగుదేశం అనేటటువంటి ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించి ఒక ఎన్ఆర్ఐ వింగ్కు సంబంధించినటువంటి వ్యక్తి ఆ వెధవలు వాడు వీడు వెధవలు అంటూ ప్రజలను సంబోధిస్తూ వాళ్ళకి డబ్బులు ఇచ్చి మనం ఓట్లను కొందాం, అలా 2 లక్షలు 3 లక్షలు మనకు నథింగ్ కదా, సో 10 కుటుంబాలకు 2 లక్షలు 3 లక్షలు ఇచ్చేసి కొంటే ఒక నియోజకవర్గంలో 1000 కుటుంబాలను మనం కొనేద్దామని చెప్పి బహిరంగంగా మాట్లాడారనంటే దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలన్నటువంటి అవసరం. జాత్యహంకారమా డబ్బు మదమా రెండునా? కుల గజ్జితో పెత్తందారి మనస్తత్వంతో మనం చెప్పిందే వేదం. ఎవడైనా కూడా మన కింద బానిసగా బతకాలి. మన బ్లడ్ వేరు, మన బ్రీడ్ వేరు, మనం అసలు ఈ దేశంలో అది ప్రపంచంలో మనం అనే వాళ్ళం సపరేటు, మిగిలిన వాళ్ళందరూ సపరేట్ అనేటటువంటి ఒక జాడ్యం మనసులో ఉండిపోయింది సార్. ఆ జాడ్యం మనసులో ఉండిపోయి వాళ్ళు రకరకాలుగా, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు మనుషులు ఈ విధంగా ప్రవర్తిస్తారు. ఇందా మీ లిస్టులో చింతమనేని మర్చిపోయారు. చింతమనేని ప్రభాకర్ ఏమంటాడు, మీకెందుకు ఎస్సీ దళితులు మీకెందుకు రాజకీయాలని చెప్పి డైరెక్ట్ గా ఆయన చింతమనేని మాట్లాడింది. పవన్ కళ్యాణ్ మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు, సాక్షాత్ చిరంజీవిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేసినా పవన్ కళ్యాణ్కి సిగ్గుచరం లేదు. ఇంక ఈరోజు చిరంజీవి గారు కూడా వాళ్ళకే మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి. మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అని స్వయంగా బాలకృష్ణ అన్న, సరే మరి వాళ్ళు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో చిరంజీవి గారు కూడా ఇంకా ఆయన ఆలోచించుకోవాలని పరిస్థితి. వీళ్ళు అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే ఏమన్నారు సార్? సామాజిక సమతుల్యత దెబ్బతింటది. ఇక్కడ అవి తీసుకుని వచ్చి మీరు ఎస్సీలని ఎస్టీలని బీసీలని ఏదైతే ఓసీల్లో ఉన్నటువంటి పేదలందరికీ మీరు ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇస్తే మా కులం పక్కన మిగిలిన అందరి కులాలు వస్తే మా సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని చెప్పి డైరెక్ట్ గా కోర్టులకు. మరి పచ్చ పత్రికలు అయితే చెమట కంపు కొడతారు వాళ్ళు, ఇక్కడ ఇవ్వకూడదని రాస్తాడు. వాళ్ళు ఉంటే మురికి వాళ్ళగా తయారవుతాయి. సెంటు వాళ్ళది కంపు, అదే సెంటు స్థలానికి సెంటు కంపు కొట్టింది అని చెప్పి రాసినటువంటి పరిస్థితి. సయానా చంద్రబాబు నాయుడు గారు దళితులుగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా? ఇంకా చంద్రబాబు నాయుడు గారు ప్రజలను ఉద్దేశించి ఆయనకు ఓటు వేయకపోతే ప్రజలకు బుద్ధి లేదు కాబట్టి నాకు ఓటు వేయలేదు అన్నాడు సార్. మీకు గుర్తుందో లేదు, ఎన్నికలు అయిపోగానే ప్రజలకు బుద్ధి లేదు కాబట్టి నాకు ఓటు వేయలేదు అన్నాడు. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి 67 సీట్లతో ప్రతిపక్ష హోదా ఇస్తే, ఎస్ ప్రజలు నాకు బలమైన ప్రతిపక్ష హోదా ఇచ్చారు, నేను ప్రజల కోసం పోరాడుతాను, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చే తీర్పు నేను గౌరవిస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని ఆ రోజు తీర్పు ఇచ్చారు కాబట్టి నేను దాన్ని గౌరవిస్తున్నాను అని చెప్పి చెప్పారు, అది ఉందా తను. సో ఈరోజు కానీ వాళ్ళకు ఓటు వేయకపోతే ప్రజలందరూ దొంగలంట వెధవలంట, ప్రజలందరికీ బుద్ధి లేదంట. అంటే చంద్రబాబు నాయుడుకి ఓటు వేయకపోతే ఆ ప్రజలకు బుద్ధి లేదా? అసలు చంద్రబాబు నాయుడు గారు ఓటు వేయకపోతే వాళ్ళందరూ ఎదవాలా? ఇప్పుడు ఆయన ఎన్ని కోట్లు తీసుకొచ్చాడు ఇక్కడ చంద్రబాబును గెలిపించడానికి సార్? ఇప్పుడు ఇది 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 పెద్ద స్కామ్ జరిగింది. ఇక్కడ ఏంటంటే తానా అని ఒకటి ఉంటుంది. ఈ తానాకు సంబంధించి ఈయన అధ్యక్షుడు. ఏదైతే తానా అంటే ఏంటంటే తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అని, దీనికి ఈయన ఆధ్వర్యంలో నడుస్తుంది తానా. ఒకప్పుడు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అనల్లా ఈయన తెలుగుదేశం అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికాగా, అట్లానే ఖానాగా కమ్మ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికాగా తయారు చేశాడు అనేది క్లియర్. దీంట్లో ఈవెన్ వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడినా ఇంకెవరన్నా వేరే జూనియర్ ఎన్టీఆర్ మీద ఎవరు మాట్లాడారని కూడా పోయిన జూలైలో ఇద్దరు కొట్టుకున్నారు అక్కడ 2 వర్గాలుగా. మీకు ఇవన్నీ కూడా వచ్చినాయి అనమాట. సో ఇట్లా ఈ కోమట్ జయరామ్ కావచ్చు, లేదంటే ఇట్లా ఈ తానాలో ఉన్నటువంటి ఎవరైతే తెలుగుదేశం పార్టీకి అసోసియేట్గా ఉన్నటువంటి సభ్యులు దాదాపుగా 1000 మంది ఇక్కడికి డంప్ అయ్యారు. ఇప్పుడు డంప్ అయ్యి ఎన్నికల కోసం వాళ్ళు వారి ఊరుల్లో వాళ్ళ నియోజకవర్గాల్లో ఓటర్లను ఇలా ఇదేదో విధంగా ప్రభావితం చేసేసి ఓట్లను కొని 1000 ఓట్లు 2000 ఓట్లు 3000 ఓట్లు అలా అక్కడ అన్ని పాజిబుల్ అయితే అన్ని వాళ్ళని అవసరమైతే ఇంకా వాళ్ళు అనే మాటలు ఉంటారు. పెళ్ళాం లేరా పిల్లలు లేరా అంటే వాళ్ళ డబ్బులు తీసుకోకపోతే పెళ్ళాం పిల్లలు కూడా బెదిరిస్తారనే దానికి అర్థం. వాళ్ళు కానీ డబ్బులు లొంగకపోతే బలహీనతలు చెబుతున్నాడా బెదిరిస్తున్నాడా అర్థం కావట్లేదు నాకు. రెండు యాంగిల్స్. ఇప్పుడు ఎవరన్నా బలహీనతగా ఎవరన్నా తీసుకోవడానికి అనుకున్నా అంటే అది ఏంటి వాడిని బెదిరిద్దామన్నా? అంటే వాళ్ళ భార్య పిల్లల్ని బెదిరించి ఒకవేళ మీరు కానీ డబ్బులు తీసుకోకపోతే డబ్బులు తీసుకుని మేము ఏమయ్యా మాకు డబ్బులు వద్దు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామంటే వాళ్ళని ఇంకా ఏదో ఒక విధంగా అక్కడ ఉన్న బెదిరించాలి అనేటటువంటి ప్రయత్నంలో భాగమే కదా. అంటే డబ్బులు తీసుకునే వాళ్ళనే డబ్బులతో ప్రలోభ పెడతారు. డబ్బులు తీసుకోకపోతే బెదిరించి రేపొద్దున మేము వస్తే మిమ్మల్ని ఇచ్చేస్తాం అచ్చేస్తాం, ఓ మీకు ఈ ఊర్లో సంబంధించిదిగో మీకు ఏ పనులు కానికొని చూస్తాం అని చెప్పి బెదిరించి ఏదో ఒక విధంగా ఓట్లు వేయించుకోవాలనేటటువంటి ప్రయత్నంలో భాగం. సో ఇట్లాంటి బహిరంగంగా ఎలా వస్తుంది సార్ వీళ్ళకి ధైర్యంగా అంత ధైర్యం మాట్లాడడానికి పేదల గురించి? చెప్పాను కదా సార్ వాళ్ళు ఈ వాళ్ళు ఉండే ట్రాన్స్ వేరే ట్రాన్స్ లో ఉంటారు. మేము ఒక్కటే ఒకటి సపరేటు,
మా పెత్తందారుల వర్గం ఒకటి సపరేటు, దాంట్లో నిమ్మగడ్డ రమేష్ కావచ్చు, మీరు అన్నట్టుగా ఇప్పుడు కోమటి జయరాం ఏమైపోయాడు ఆయన గురించి చెప్పండి. నిమ్మగడ్డ వినలేదా చూడలేదా, ఇది ఎక్కడ దాక్కున్నారు, ఏ కలుగులో ఉన్నారు, మళ్ళీ వెళ్ళిపోయారు కలుగులో. అంతా ఒకటే బ్లడ్ కదా, అవును కాదు సార్, అంతా ఒకటే బ్లడ్, ఒకటే బ్రీడ్ అయితే అది వేరే బ్రీడ్ అయితే ఆయన కంప్లైంట్ చేస్తాడు, కానీ అంతా ఒకటే బ్రీడ్ అయితే పెన్షన్ అందకూడదు, టైంకి వాళ్ళకి బాగా వాళ్ళ జీవితాలు బాగుపడకూడదు, వితంతువులు వికలాంగులు వీళ్ళ జీవితాలు బాగుపడకూడదు, వాళ్ళు హ్యాపీగా ఇళ్లలో కూర్చోకూడదు, వారిని ఎండల్లో కష్టపెట్టాలని చేసినటువంటి ఈ నిమ్మగడ్డ రమేష్ ఈ రకంగా ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి జయరాం చౌదరి విషయంలో ఎందుకు సైలెంట్ గా కలుగులు దాక్కున్నారు? జయరాం చౌదరికి కింద నిమ్మగడ్డ చౌదరి ఉంది కదా సార్, అక్కడ జయరాం చౌదరి ఎట్లా ఉన్నారో కింద నిమ్మగడ్డ చౌదరి కదా, అదే అక్కడ జయరాం రెడ్డి అనుకోండి ఈ పాటికి వెళ్ళిపోయేది కంప్లైంట్, లేదంటే జయరాం బీసీ అనుకోండి ఆటోమేటిక్ వెళ్ళిపోయేది నిమ్మగడ్డ. బీసీ అయితే చెప్పాల్సిన పని ఎప్పుడో తొక్కి పడేసారు, ఎందుకంటే బీసీలను జడ్జీలుగా పనికిరాని చెప్పింది చంద్రబాబు నాయుడు, బీసీలని తోకలు కత్తిరిస్తా అన్నటువంటి ఇదే చంద్రబాబు నాయుడు. వీళ్ళకి ఎందుకు పదవులు, టిప్పర్ డ్రైవర్లకు సీట్ ఇస్తారా, పేదవాళ్ళకి సీట్లు ఇస్తారా, పేదలకు ఇంగ్లీష్ మీడియం విద్య ఇస్తారా, అంటే వీళ్ళ అహంకారం చూడండి. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా మన కింద అణిగమణిగి ఉండాలి, మన ఇంట్లో పనిచేయడానికే వాళ్ళు ఉండాలి తప్ప వాళ్ళు బాగుపడి ఉన్నత స్థాయిలో ఉండకూడదు. ఇప్పుడు చూడండి, వాడు పెళ్ళాం పిల్లలు లేరా అనేది ఎంత వాడు సార్, అంటే ఆ యదవులకు పెళ్ళాం పిల్లలు ఉండరా, యదవులకి పెళ్ళాం పిల్లలు ఉండరా అంటే అసలు అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు యదవులు మాట్లాడచ్చో మాట్లాడకూడదు నాకు తెలియదు. ఆయన కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా, పక్కన ఒక కుటుంబాన్ని అంత నీచంగా అంత తక్కువ స్థాయిలో మాట్లాడచ్చా? మాట్లాడతారు సార్, వాళ్ళు ఇంకా మాట్లాడతారు. ఎందుకు చంద్రబాబు నాయుడు అనలేదా, ఏం పసుపు కుంకుమ 10 ఏళ్ళు ఇచ్చాను, ఏం ఆడాలి ఎందుకు ఓటేరని అనలేదు ఆ రోజు, పసుపుకుంక 10 ఏళ్ళు పడేశాను కదా ఎందుకు ఓటేరు, అసలు 10 ఏళ్ళు నేను చివరి కాలకి ఇసిరేసాను ఎందుకు నాకు ఓటేరు, అంటే డబ్బులకి లొంగిపోతారు ఇల్లు, నేను చెప్పినట్టుగా వింటారు, ఒకవేళ లొంగకపోతే బెదిరించైనా వాళ్ళ ప్రలోభాలకు గురి చేయాలి అనేది వాళ్ళు ఒక టార్గెట్ గా పెట్టుకుని వెళ్తున్నారు. ఇంకా రకరకాలు వస్తాయి చూడండి సార్, ఎన్నికలు వచ్చేదానికి దేనికనే సిద్ధపడతారు, దాడులకు తెగబడుతున్నారు ఒకవేళ వాళ్ళు కానీ ప్రలోభాలకు లొంగకపోతే, వాళ్ళ మీద రకరకాలుగా ఏదైతే సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసి వీడియోలు పెడతారు, అప్పటికి వాళ్ళు లొంగకపోతే డైరెక్ట్ గా దాడులు మనం చూసారు కదా, మీరు తాడేపల్లిలో ఏదైతే మంగళగిరి నియోజకవర్గంలో మేక వెంకటరెడ్డిని ఏ విధంగా అట్లానే ఇంకా అన్ని నియోజకవర్గాలు వీళ్ళు దాడులకు తెగబడతారు. ఎందుకంటే వీళ్ళు అహంకారం, డబ్బు ఉన్నటువంటి అహంకారం, మాది పెత్తందారి వర్గం అనే అహంకారం, పేదవాడికి మంచి చేయడాన్ని ఓర్చుకోలేనటువంటి మనస్తత్వం, దానికోసం ఎంతకైనా తెగబడతారు, ఇంకా అనేక రకాల దాడులు కూడా పాల్పడతారు. దయచేసి ఎన్నికల కమిషన్ దీన్ని సుమోటోగా తీసుకొని ఖచ్చితంగా ఇటువంటి ఎన్ఆర్ఐలు ఎవరు వచ్చారు, ఆ మీటింగ్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, సరిహద్దులు దాటి వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి తెలియదు సార్, మేము సరిహద్దులు దాటించాలి సార్, తాలిబన్ల కంటే చాలా ప్రమాదకరం వీళ్ళు, తాలిబన్లే నయం, వీళ్ళు అంతకంటే ప్రమాదకరం వీళ్ళు, ఎందుకంటే ఈ పేదలపైన ఇంత విషం గక్కుతున్నారంటే వాళ్ళకంటే ప్రమాదకరం సార్, వీళ్ళు దేశం సరిహద్దులు దాటించి తరిమి కొట్టాలి ఆ ఉగ్రవాదుల కంటే తీవ్రమైనటువంటి మదజాలం వాడుతున్నారు. మొన్న ఈ మధ్య తెలంగాణలో కమ్మ వన సమారాధన జరిగితే వాళ్ళు మేము ఒక్కొక్కరు 50 లక్షలు ఇస్తాం, అంబటి రాంబాబులు వాళ్ళందరూ తలకాయలు తీసేసుకొస్తే నేను డొనేట్ చేస్తామని కూడా చెప్పినటువంటి ప్రజలు, మా బ్లడ్ మా వాళ్ళకే ఇవ్వాలి వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అని కూడా చెప్పారు. ఆ సాక్షాత్ తిరుమల వెంకటేశ్వర స్వామి అయితే వెంకన్న చౌదరితో పోల్చారు. సో ఈ ఎంత అహంకార పూర్తిగా వెళ్తున్నా నేను అందరూ అంటలేదు సార్, ఎందుకంటే ఆ సామాజిక వర్గంలో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు, ప్రజలకు హెల్ప్ చేయాలని నేచర్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఎవరైతే ఆ పెత్తందారి మనస్తత్వంగా ఉన్నటువంటి కొంతమంది ఏదైతే ఆ కులాన్ని కూడా ఈరోజు మిగిలిన కులాల దగ్గర ఈ యాంటీ చేసేటువంటి ప్రయత్నం వాళ్ళంతా వాళ్ళే చేస్తున్నారు, ఎందుకంటే అహంకార పూర్తితో ఆయన అంటాడు కులగజ్జి ఎక్కువ ఉంది. మోహన్ బాబు ఒక ఇంటర్వ్యూలో డైరెక్ట్ గా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అంటాడు, నీకు కులగజ్జి ఎక్కువ ఉంది, కులగజ్జి ఎయిడ్స్ కంటే పెద్ద ప్రమాదకరం, సో నీకు ఆ గజ్జి పట్టుకుని ఉన్నావని చెప్పి ఆ గజ్జి ఇప్పుడు చంద్రబాబు నాయుడు జయరామ్ టీం అనేది తాలిబన్ల కంటే ప్రమాదకరంగా మారబోతోంది ప్రజాస్వామ్యం పైన, వీళ్ళని తరిమి కొడతారా లేదా దేశ సరిహద్దులు దాటించి సార్ ప్రజల ఓట్లరా సార్ ఎందుకు? సంవత్సరంన్నర క్రితం ఈ సోషల్ మీడియాలో ఇక్కడ హైదరాబాద్ లో ఇదే జయరాం ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ తో మీటింగ్లు పెట్టి టువర్డ్స్ తెలుగుదేశం తప్పడం తప్ప ఇంకెవరిని ఎంటర్టైన్ చేయకూడదని చెప్పి ఓ శాసనాల నుంచి కొన్ని ఛానల్స్ ని అయితే వాళ్ళ క్లస్టర్స్ లో పెట్టుకుని నడిపిస్తున్నారు. ఒక న్యూట్రల్ ప్లాట్ఫామ్ అన్నది లేనే లేదు మోస్ట్ ఆఫ్ ద ఛానల్స్ కి. వీళ్ళు ఇంకా దీనికి చోటు ఏం చేస్తారంటే వీళ్ళ చేతకాంత అన్నకి వాళ్ళు సుమోటో కింద ఒక నోటీసులు అటు పార్టీ నుంచి ఇస్తారు ఏమని అంటే ఈ ఛానల్ తెలుగుదేశం వెళ్ళకూడదని, ఎందుకంటే వాళ్ళు న్యూట్రల్ ప్లాట్ఫామ్ మీద కండక్ట్ అయినా సరే దే డజంట్ లీవ్ దట్ సిచ్యువేషన్ అన్నమాట యాజ్ ఇఫ్ అన్నట్టు. ఓకే రైట్. ఒకసారి ఈ చంద్రబాబు పెత్తందారి పోకడ బీసీలపైన ఎస్సీలపైన ఆయనకున్నటువంటి ఆలోచన విధానం, టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయుల్ని టిప్పర్ డ్రైవర్ అటువంటి టిప్పర్ డ్రైవర్కి ఎవరైనా టికెట్ ఇస్తారా అని ఒక వెనుకబడిన సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంత కించపరుస్తూ మాట్లాడారో ఒకసారి అది ప్లే చేయండి. వీళ్ళ పెత్తందారి మనస్తత్వం ఏ రకంగా ఉంటుంది ప్రజలకు బాగా అర్థం కావాలి. ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే భర్త సీట్ ఇవ్వకుండా పద్మావతికి
వాళ్ళ టిప్పర్ డ్రైవర్ కి ఇచ్చారు. అవునా, నిజమేనా? ఇది గొప్పడే కదా నాకు ఇప్పుడు వీళ్ళు చెప్పరా. నేను వస్తామంటే మాట్లాడి చెప్పారంటే భార్య కంటే టిప్పర్ అయితే ఇంకా టిప్పర్ డ్రైవర్ అయితే ఈ ఎమ్మెల్యేలు కూడా మీ ఎడం చేత్తో వేలి ముద్రేసే వాళ్ళని పెట్టుకుంటున్నారు. ఆయన టిప్పర్ డ్రైవర్ పెట్టాడు. గొప్పోడయ్యాను శభాష్, నిన్ను డెఫినెట్ గా అభినందించాల. నీ తెలివితేటలకు ధన్యవాదాలు శభాష్. ఎమ్మెల్యే భార్యకి, ఎమ్మెల్యే భర్త సీట్ ఇవ్వకుండా పద్మావతికి వాళ్ళ టిప్పర్ డ్రైవర్ కి ఇచ్చారు. అవునా, నిజమేనా? ఇది గొప్పడే కదా నాకు ఇప్పుడు వీళ్ళు చెప్పరా. నేను వస్తామంటే మాట్లాడి చెప్పారంటే భార్య కంటే టిప్పర్ అయితే ఇంకా టిప్పర్ డ్రైవర్ అయితే ఈ ఎమ్మెల్యేలు కూడా మీ ఎడం చేత్తో వేలి ముద్రేసే వాళ్ళని పెట్టుకుంటున్నారు. ఎంత అహంకారం ఉండాలి, ఎంత పెత్తందారి పోకడం మనస్తత్వం ఉండాలి వీళ్ళల్లో. అసలు చంద్రబాబు నర నరాన జీర్ణించుకుపోయింది, ఆయన అనుచరుల్లో కూడా ఇదే నర నరాన జీర్ణించుకుపోయింది. వీళ్ళకి జాత్యహంకారం ఎంత తక్కువ చేసి ఎంత హేళనగా మాట్లాడుతున్నారో చూడండి ఒక ఎస్సీ క్యాండిడేట్ని. పితాని బాలకృష్ణ గారు, ఏంటి జాత్యహంకారం వీళ్ళలో, పెత్తందారి పోకడ ఏంటి? మీరు చంద్రబాబు మాట్లాడిన మాటలు విన్నారు, జయరామ్ చౌదరి మాట్లాడింది విన్నారు. ఇలాంటి వ్యక్తులతో నాకు తెలిసి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఏదో సామాజిక సేవ గురించి, సామాజిక న్యాయం గురించి మాట్లాడినలాంటి వాటి వాళ్ళు ఈరోజు చంద్రబాబు లాంటి వాళ్ళకి సేవ చేయడాన్ని ఎలా చూడాలి? అందరికీ నమస్కారం అండి. ప్యానల్లో ఉన్న కేఎస్ ప్రసాద్ గారికి, కారుమూరి వెంకటరెడ్డి గారికి, అలాగే మరి యాంకర్ ఈశ్వర గారికి మరి నమస్కారం. నమస్తే సార్. ప్రసాద్ గారితో కూడా ఎస్ వెంకటరెడ్డి గారు, ఇప్పుడు దాంట్లో చూపించాను కదా ఒక బయట, అందుకే ఎందుకంటే వీరాంజనేయుల ఆస్తి 98,000 రూపాయలు నిన్న ఎలక్షన్ నామినేషన్ వేసాడు. ఈ గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్ 5,700 కోట్లు పెమ్మసాని ఆస్తి. మళ్ళీ ఒక్కసారి ప్రజలందరికీ అర్థమయ్యేలా జగన్ గారు ఎవరికి టికెట్ ఇచ్చారు, చంద్రబాబు ఎలా అవహేళన చేస్తున్నారు, చంద్రబాబు ఎలాంటి వ్యక్తులను తీసుకొచ్చి టికెట్లు ఇస్తున్నారు అంటే ఇవ్వద్దని నేను అనట్లేదు, వాళ్ళ మనస్తత్వాన్ని చెప్తున్నా. ఒక్కసారి క్లియర్ గా చెప్పండి ఇద్దరికి వీరాంజనేయుల గురించి, ఎవరైతే చంద్రశేఖర్ ఇప్పుడు దాంట్లో కూడా నిన్న తప్పక ఈనాడేదే రాశాడు సార్, వీరాంజనేయులు చరాస్తులు 98,000, సింగనమల వైకాపా అభ్యర్థి ఎం వీరాంజనేయులు తన చరాస్తులు 98,000గా పేర్కొన్నారు, ఆయనపై ఎలాంటి కేసులు లేవు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే టిప్పర్ డ్రైవర్ సీట్ ఇచ్చాడో సింగనమల నియోజకవర్గానికి సంబంధించి టిప్పర్ డ్రైవర్గా, ఆ టిప్పర్ డ్రైవర్గా సీట్ ఇచ్చినటువంటి వీరాంజనేయులు ఆస్తి 100,000 రూపాయల లోపు, 98,000 రూపాయలు తన ఆస్తులు, అది ఆయన ఎన్నికల కమిషన్కి ఇచ్చాడు. అదే ఈ రోజు టికెట్ ఎలా ఇచ్చారు సార్ మీ జగన్ గారు? అదే కదా సార్, అందరూ జగన్మోహన్ రెడ్డి గారు కాదు కాబట్టే ఇచ్చాడు సార్, ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఎవరో కూడా డేర్ చేస్తున్నారు. చంద్రబాబు ఎంత చూస్తున్నారు? అదే ఈ రోజు పెమ్మసాని గుంటూరుకి ఇంపోర్ట్ అయినటువంటి పెమ్మసాని ఆస్తులు 5,700 కోట్లు ఈ రోజు ఆయన డిక్లరేషన్ ఇచ్చాడు. 1,000 కోట్లు అప్పు ఉందని కూడా ఇచ్చాడు దాంట్లో. 1,000 కోట్లు అప్పు తీసుకునేటటువంటి స్థాయి 5,700 కోట్లు ఆస్తి. ఇదే జనసేన ఎవరైతే శ్రీకాకుళం దగ్గర వాళ్ళు టికెట్ ఇచ్చింది విజయనగరం నెల్లిమర్ల, దాదాపు 900 కోట్లు ఆస్తి. మరి నేను రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళకి సీట్ ఇస్తా అంటారు కదా, మరి పాప పితాని బాలకృష్ణ గారు ఏమో కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి పాపం ఆయనేమో ఆయన కోసం ఉన్న ఆస్తులన్నీ తగలబెట్టి ఇంకా అప్పులు చేసి ఏదో పాపం ప్రజలకు సేవ చేద్దాము, ఏదో నేను ఎక్కడున్నా కూడా సేవ చేయాలి ఏదో పార్టీలో అని ఆయన చేస్తే ఆయన వాళ్ళకి సీట్ లేదు. ఎన్ఆర్ఐ ఆమె కూడా ఇంపోర్ట్ అయ్యి వచ్చింది 900 కోట్లు అంటే ఈయన 50 కోట్లు 40 కోట్లు తీసుకుని ఇచ్చుంటాడుగా. ఇదే పెమ్మసాని 5,700 కోట్లు అంటే ఆయన ఏదో గుంటూరు జిల్లాలో చెప్తున్నాడు. డబ్బులు ఇచ్చి ఎవరినైనా కొంట, ఎవరిన ఉంటే రెండు వైసీపీలో నాయకులు కూడా డబ్బులు ఇచ్చి కొంటాను నేను అంటే వీళ్ళ మనస్తత్వం. ఇప్పుడు సామాజిక వర్గం నాయకులు మాట్లాడుతుంటే సో వాట్, ఓకే మాది అనాలిసిస్ చేయకుండా ఇస్తామా, నాకు టికెట్ ఇచ్చారా, స్టే ఇన్ యువర్ లిమిట్స్ అంటాడు. ఎస్ పితాని గారు ప్లీజ్ చెప్పండి సార్. ఇప్పుడు క్లియర్ గా ఉంది, చెప్పండి సార్. సార్ నమస్తే. కేఎస్ ప్రసాద్ గారికి, కారుమూరి వెంకటరెడ్డి గారికి, అలాగే ఈశ్వర గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ప్రసాద్ గారు కూడా గతంలో మాకు ఇద్దరికి ఒక డిబేట్ లో మరి అన్నగారు మీరు అన్నారు ఆ రోజుని తమ్ముడు మీకు టికెట్ ఇస్తాడు ఎవడో ఒకసారి మీరు చూసుకోండి అని అంటే మీ మీద నేను వాగ్వాదం చేశాను. అతను ఏదో సామాజిక న్యాయం చేయాలని వచ్చానని చెప్పేసి అంటాడు, కానీ ఎలాంటి సామాజిక న్యాయం జనసేన పార్టీలో జరగలేదు. ఎందుకంటే 10 కోట్లు 15 కోట్లు తీసుకుని సీట్లు ఇచ్చాడు తప్ప ఎక్కడా కూడా ఆయన మరి కష్టపడ్డ నాయకులకి ఎవరికి ఇవ్వలేదు. ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిన నాకు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరి కమ్యూనిటీ ఈక్వేషన్ లో ఆయన నాకు నేను టికెట్ ఇవ్వలేకపోతున్నాను నీకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పేసి ఆ రోజునే నన్ను
చాలా మరి ఒంగోలు పిలుచుకుని నాకు చెప్పారు. కానీ కనీసం ఇక్కడ సీటు మారుస్తున్నాను కూడా చెప్పకుండా, ఎంత దుర్మార్గం అంటే చెప్పండి, కనీసం మాకు చెప్పకుండా టికెట్ అయిపోయింది, గుర్తులో ఇచ్చారు, కనీసం రామచంద్రపురం ఇస్తారని అనుకున్నా అది కూడా రాలేదు. బాగా డబ్బున్న వాళ్ళని చూసిచ్చారా? పవన్ కళ్యాణ్ లేదు, ఏమి లేదు. ఇవాళ బీసీలు బడుగు బలహీన వర్గాలు ఏదో సామాజిక న్యాయం అంటే తప్ప పవన్ కళ్యాణ్ దగ్గర సామాజిక న్యాయం అనేది లేదు. జనసేన కోసం మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, ఎందుకంటే ఆయన ఎంతో నమ్మిన నాలంటి నాయకులు చాలా మంది మోసపోయారు. జనసేన ముగిసిపోయిన అజయం, ఎందుకంటే నేను మొట్టమొదట నేను పార్టీ నుంచి బయటకు రావడం చూస్తామన్నారు. ప్రతిరోజు ఎక్కడ మరి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో, తూర్పు గోదావరి జిల్లాలో పూర్తిగా ఇంచుమించులో జనసేన ఖాళీ అయిపోయింది. మరి ఇలాంటి తరుణంలో ఇవాళ మళ్ళీ నాకు ఈ జరిగిన నష్టాన్ని మళ్ళీ పూర్తి చేయాలని జగన్ గారు మళ్ళీ నన్ను, ఆయన ఎంతో మంచి మనసుతో నన్ను అక్కును చేర్చుకుని నాకు సముచిత స్థానం కల్పిస్తానని చెప్పేసి ఇవాళ నాకు ఈ రోజున నాకు జనరల్ సెక్రటరీగా ఇవాళ రాష్ట్రంలో ఇవాళ వైఎస్ఆర్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఈ రోజున ఆయన నాకు ప్రకటించారు. మరి ప్రత్యేకంగా మరి సాక్షి ద్వారా మరి జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే దానికి సహకరించిన మిథున్ రెడ్డి గారు అందరూ కూడా నాకు చాలా సంతోషం. అయ్యా జయరామ్ చౌదరి మాటలు విన్నారా? చంద్రబాబు మాట్లాడింది టిప్పర్ డ్రైవర్ అంటూ అవగాహన చేస్తూ మాట్లాడింది విన్నారా? ఒక సామాన్యుడు ఎలా ఉన్నాడంటే అతనికి అవసరం అయితే వాళ్ళ మీద ఏదైనా కేసులు పెట్టో లేదా భయ పెట్టో, వాళ్ళంటే కుక్కల కంటా కూడా ఎక్కువ హీనంగా మాట్లాడాడు జయరామ్ చౌదరి. చౌదరి గారికి ఈ సాక్షి ద్వారా మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాం, బీసీలు బడుగు బలహీన వర్గాలు అంటే మీకు అంత సునకనగా ఉన్నాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారేమో. ఈవేళ చెమట కంపు కొడుతున్న బట్టలు ఏ అయితే ఉన్నాయో, ఇప్పుడు నేను మన కోనాడు సతీష్ కుమార్తో ఇప్పుడు దాకా నేను ప్రతి ఇంటింటికి తిరుగుతూ మరి లైవ్ ఉందని చెప్పేసి నేను బయటకు రావడం జరిగింది. నా పరిస్థితి చూస్తే మీకు అర్థమవుతుంది. చౌదరికి చెప్తానున్నాను, ఈ చెమట కంపు కొట్టిన గుడ్డలే, ఈ బట్టలే రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించబోతున్నాయి. ఈ రాష్ట్రం అంతా కూడా బీసీలు బడుగు బలహీన వర్గాలతో నిండి ఉన్న రాష్ట్రం, ఖచ్చితంగా ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు అన్ని కూడా నువ్వు ఎంత డబ్బు పెట్టుకున్నా కూడా నువ్వు ఎప్పుడు కూడా పేదవాడిని కొనలేవు. నిజాయితీగా ఉండేవాడు పేదవాడే, మీరే నిజాయితీ తప్పే మనుషులుగా మీరు అగ్రవర్ణంలో ఉన్న మీరే ఒక కులం యొక్క అహంకారాన్ని చూపించుకుని ఇలా పొడుగు బలహీన వర్గాలను ఎలాగైనా కొనొచ్చు, లేకపోతే పిల్లలని కిడ్నాప్ రౌడీ షీట్లైనా ఓపెన్ చేయించు, అంటే ఓటు అయిపోతే ఎలాగైనా సరే, అంటే నీ భాష ఏదైతే ఉందో అది చాలా దుర్మార్గం. మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ నువ్వు కనపడవు, మళ్ళీ ఎలక్షన్ కు వస్తావు, ఖచ్చితంగా చెప్తున్నావు. ఒక శంపపెట్టు లాంటి నీ మాటలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా శంపపెట్టు లాంటి, ఒక లారీ డ్రైవర్ కి ఇచ్చినా, ఒక చిన్న స్థాయి నాలాంటి వాడికి టికెట్ ఇచ్చినా, ఈవేళ మా సామాజిక వర్గం సెట్టిమంది సామాజిక వర్గంలో నాకు మా కమ్యూనిటీకి 10 పదవులు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకంటే ఒక ఎంపీలు, ఒక ఇద్దరు ఎంపీలు, ఒక రాజ్యసభ 4 ఎమ్మెల్యే టికెట్లు, 2 ఎమ్మెల్సీలు, అంటే 10 పదవులు. పవన్ కళ్యాణ్ సాక్షి ద్వారా బీసీ సోదరులందరికీ కూడా చెట్టిపాలజే గౌడ, ఈడిగా, సిరిసేన, యాత కమ్యూనిటీలు, అలాగే ఎస్సీ సోదరులు గారు ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మనకి భవిష్యత్తు, మనకి రాబోయే రోజుల్లో కనీసం మనకి సంక్షేమ పథకాలు అందాలన్నా చేయాలన్నా మనలో మనుషులుగా చూడాలన్నా కూడా అది జగన్ గారు మరి ముఖ్యమంత్రి అయితే అవుతుంది ఖచ్చితంగా. మా పర్టికులర్ గా నా సామాజిక వర్గానికి అంటే ఈ 4 కులాలకి అలాగే పొడుగు బలహీన వర్గాలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్ గారిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి చౌదరులు ఎన్ని కుతంత్రాలు పండినప్పటికీ కూడా ఎన్ని అతను యొక్క అహంకారం, అంటే అతను నేను చౌదరిని, అంటే నువ్వు ఏదైనా సరే నేను ఎక్కడ అమెరికా నుంచి వచ్చాను ఏదైనా చేసేయచ్చు, మరి ఒక ఎలాగంటే అతను అంటే ఒక వాటర్ ని ఒక వస్తువులాగా, ఒక షాప్ లో వస్తువులాగా కొనాలనుకునే నీ అహంకారం ఏదైతే ఉందో జయరామ్ చౌదరి, ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో నీకు చెప్పు తీసుకొట్టే పరిస్థితి ఉంటది. అలాగే జనసేన పార్టీ కోసం మనం ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ మాట్లాడుకోకూడదు సార్, ఎందుకంటే రేపు జనసేన అనేది రాష్ట్రంలో మూసిపోయిన అజయం. మొత్తం మా ఆత్మాభిమానం కానీ ఇలా కాపు సోదరులు కానీ చంద్రబాబు నాయుడు దగ్గర తాగట్టు పెట్టిన ఈ పవన్ కళ్యాణ్ గారు రేపు పిఠాపురంలో కూడా ఖచ్చితంగా అతను ఏ పరిస్థితి ఉంటుందో రేపు పొద్దున్న చూడండి. నా నోటితో నీకు చెప్పకూడదు, ఎక్కడ కూడా 4 సీట్లు గెలిచిన సందర్భం ఉండదు. అలాగే ప్రతి చోట కూడా ఈవేళ ఈ పొత్తు కుదిరిన తర్వాత అత కుక్కల సింపిని విస్తరైపోయింది పొత్తు అంతా కూడా. తప్పకుండా తారుమూరి వెంకటరెడ్డి గారికి, అలాగే కేఎస్ ప్రసాద్ గారికి
సోదర మీ అందరికీ కూడా మీరు ఆ రోజున ఏదైతే చెప్పారో అదే నిజం చేశాడు ఈ పవన్ కళ్యాణ్. ఎక్కడా కూడా సామాజిక న్యాయం కానీ ఇంకోటి కానీ చంద్రబాబు పేదలకు సెంటు స్థలం ఇస్తే అందులో మీ సమాధులు కట్టుకుంటారా అంటారు. ఇంత దారుణంగా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటారా? పేదలకు 3 సెంట్ల స్థలం ఇస్తానని చెప్పి ఓట్లు ఇచ్చుకుని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జగన్ సర్కార్ వాళ్ళకి ఇల్లు కట్టిస్తుంటే సెంటు స్థలం ఇస్తే పేదవాళ్ళకి పల్లెల్లో, దాంట్లో మీ సమాధులు కట్టుకుంటారా అంటారు. ఒకసారి ఆ బయట ప్లే చేయండి. ఈయనకున్నటువంటి ఏ రకమైనటువంటి పెత్తందారి పోకడ అనేది ఏ రకంగా ఉంటుందో ఒకసారి మళ్ళీ విందాం. ప్రసాద్ గారు, వీళ్ళ పెత్తందారి మనస్తత్వానికి ఇది ఒక ఎగ్జాంపుల్. 3 వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి సెంటు స్థలం ఇస్తే దాంట్లో సమాధులు కట్టుకోవాలంట. అంటే సెంటుకి 45 గజాలు అన్న విషయం తెలియకుండా 6 అడుగులు 45 అడుగులు ఉంటాయి సెంటు అని. అలాగే 6 అడుగుల భూమి సరిపోతుంది మనిషిని సమాధి చేయడానికి, అలాగే 6 అడుగుల భూమి కూడా సరిపోతుంది పార్టీలను సమాధి చేయడానికి ప్రజలు తలుచుకుంటే. ఇప్పుడు పెత్తందారి పోకడలతో బాలకృష్ణ గారికి ఇందాక నుంచి నేను జనసేన నాయకులు ఇప్పుడేమో వైఎస్ఆర్సీపీ మేము డిబేట్లో చాలాసార్లు మొత్తుకున్నాం ఆయనతోను. మమ్మల్ని అతను నిజంగా చెప్తున్నాను, వాళ్ళు వీరాభిమానులు ఉంటారు, ఆ ట్రాన్స్లో వాళ్ళకి అర్థం కాదు. అదే వెనకడికి ఒక సామెత ఉంటుంది, క్షవరం అవుతారని కానీ వివరం తెలియదని. నిజంగా వాళ్ళు మోసపోవడానికి పుట్టింది పేరు అన్నట్టుగా పెట్టింది పేరు అన్నట్టుగా ఆ పార్టీలో వాళ్ళు నమ్ముకొని ఆయన పార్టీలో జాయిన్ అయినప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్నట్టుకున్నారు. ఆయన రాజీనామా కూడా చేసి వెళ్ళాడు. సెట్టిపల్లి సామాజిక వర్గం నుంచి మొదటి టికెట్ ఆయనకి అనౌన్స్ చేశారు. ఆయన మోసం చేశారు. సో మోసపోతారని చెప్పి నేను ఎప్పుడు ప్రజారాజ్యం పార్టీ నుంచి చేసి చేస్తాను. వాళ్ళ ఫికల్ మైండెడ్నెస్ని అండ్ ముఖ్యంగా సామాజిక వర్గానికి ముఖ్యంగా వివక్ష చూపిస్తున్న దగ్గర బడుగు బలహీన వర్గాలకి ముఖ్యంగా సామాజిక వర్గానికి ఎలా వెన్నుపోట్లు పొడుస్తారో సాధారణంగా ఉన్నాయి. ఇప్పుడు మంచో చెడ్డ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. 175+25 కలిపితే 200 స్థానాల్లో 100 స్థానాలు అంటే 50% ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకి ఇచ్చిన ఉదంతంలో ఈవెన్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, ఆడపిల్లలకి ఇచ్చిన టికెట్ల విషయంలో కానీ దీంట్లో కానీ ఐమ్ నాట్ హ్యాపీ విత్ ఇట్ అని. ఇవాళ సామాజిక వర్గ ఈక్వేషన్స్లో ఈ బీసీ కళలను కనుక దేశవ్యాప్తంగా జరిగితే 67% పైచీలు కొన్న దగ్గర రాబోయే రోజుల్లో ఎవడైనా సరే చచ్చినట్టు అత్యధిక స్థానాలు వాళ్ళకి ఇచ్చి తీరవలసిందే. ఇలాంటి దగ్గర ఈ పెత్తందారి పోకడలతో ప్రవర్తిస్తున్న ఈ చంద్రబాబు నాయుడు పార్టీ అండ్ ముఖ్యంగా వాళ్ళకి అడుగులకు మడుగులొత్తున్న ఈ జనసేన పార్టీ కాలగర్భంలో కలిసిపోవలసిందే. ఎందుకంటే వ్యవస్థతో పాటు మనం దానికి అనుగుణంగా మనని మనం మలుచుకున్నప్పుడే వ్యవస్థలో మనకు మనుగడ ఉంటుంది. వ్యవస్థకి అనుగుణంగా 67% పైచీలకున్న బీసీ సామాజిక వర్గానికి అధికార పెత్తందారితనంతో వివక్షకు గురి చేస్తుంటే సామాజిక వర్గ ఈక్వేషన్స్లో భూస్థాపితం జరగడం ఖాయం. ఎందుకంటే సమాజ హితం కోరుకునే వాళ్ళ దగ్గర ఎప్పుడైతే వాసనలు సువాసనలతో పోలుస్తూ సెంటు కంపెనీను సెంటు భూమిలో హక్కుదారుడికి పోలిక పెడుతూ ఈరోజు భూములు కోట్లు కొల్లగొట్టే ఉదంతానికి పెట్టుబడి వ్యవస్థలో ఇవాళ సెంటు భూమి ఇచ్చి లక్షాధికారులు చేసిన ఈ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యంలో అర్థం పరమార్థం మారిస్తే వీళ్ళ పరమాణాలు తినే ఉదంతం నుంచి పేదవాడు కూడా పరమాణం తినే ప్రభుత్వం స్థాపించిన ఈ ప్రభుత్వం పట్ల వీళ్ళ కంటగింపుగానే ఉంటుంది. 10 లక్షలు మినిమం ఉంది సార్ ఈరోజు, 15 లక్షలు కూడా. సార్ నేను ఇవాళ ఆళ్ళగడ్డ ఈ పరిసర ప్రాంతాల్లో సెంటున్నర భూముల్లో ఇల్లు కట్టుకుని నేను సాధారణంగా చూశాను. వీడికి చూపించడానికి 2 బాత్రూములు కట్టి చూపించారు. ఆయన కట్టుకున్నారు కదా ఇక్కడ హైదరాబాద్ లో రాజసౌధం, అలాంటిది ప్రతి ఒక్కరికి కట్టిస్తారు. 30 లక్షలు చూపిస్తాడు, దానికి తగ్గట్టు ఇవాళ 40% ఆయన ఆస్తులు పెరిగింది చూడమని. ఎఫిడవిట్లో 5,700 కోట్లు కాదు, చంద్రబాబు నాయుడు 40% పెరిగిన ఆస్తుల సంగతి చెప్పమనండి అధికారంలో లేనప్పుడు. సార్, 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇల్లు కట్టించే కార్యక్రమం అంటే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చేయలేకపోతేనే 31 లక్షల మంది మిగిలినట్టు లెక్క. నువ్వు ఆ సెంటు స్థలం కూడా మరి ఆ 31 లక్షల మంది ఇప్పుడు వరకు ఎందుకు ఇవ్వాలి? అసలు అంతకుముందు ఏ ప్రభుత్వాలైనా సెంటు కంటే తక్కువ స్థలం ఇచ్చేది, సెంటు కంటే తక్కువ స్థలంలోనే ఇళ్ళకి ఇచ్చింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు టౌన్లో సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర. సో ఏంటంటే సెంటున్నర స్థలాలు సెంటు స్థలాలు బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకొని వాళ్ళు ఏ విధంగా ఇళ్లలో గృహప్రవేశాలు చేసుకుని వెళ్ళారో ఒకసారి వాళ్ళ ఇళ్ళకి వస్తే అర్థమైంది తప్ప, నువ్వు జూబ్లీహిల్స్లో 500 కోట్లు పెట్టి కట్టుకున్న భవనంలో కూర్చుంటే ఏమర్థమైంది? ఆ ఫామ్ హౌస్లో కూర్చున్న పవన్ కళ్యాణ్కి ఏమర్థమైంది? నువ్వు ఎక్కితే హెలికాప్టర్, దిగితే హెలికాప్టర్, ఎక్కితే స్పెషల్ ఫ్లైట్, దిగితే స్పెషల్ ఫ్లైట్ తప్ప ఏదన్నా పేదవాడికి ఇళ్ళకెళ్ళి ఆ జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి ఆ జగనన్న ఇళ్లలోకి వెళ్ళి ఎంత నీట్గా ఇల్లు ఉన్నాయో చూస్తే ఒకసారి అర్థమైంది. రెండోది వచ్చినప్పుడు రేపు జరుగుతున్న ఎన్నికల క్లియర్ సార్, క్లాస్ వార్ నాట్ క్యాస్ట్ వార్. పేదలకి పెత్తందారులకి జరుగుతున్నటువంటి యుద్ధం. 5.5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెజారిటీ పేదల వైపు నిలబడ్డటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క, ఆ పేదలకి మంచి జరగకూడదు అని చెప్పి ఆ పెత్తందారుల మనస్తత్వంతో ఉన్నటువంటి కొంతమంది TV5 నాయుడు కావచ్చు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఏదైతే ఈనాడు రామోజీరావు మీరు అన్నట్టు కాబట్టి నిమ్మగడ్డ చౌదరి, జయరామ్ చౌదరి, ఏదైతే పవన్ కళ్యాణ్, ఇట్లా పురంధేశ్వరు, ఇట్లా కొంతమంది పెత్తందారుల వర్గం ఏదైతే ఉందో ఆ వర్గానికి
సంక్షేమ పథకాలు అందుకొని ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఫలాలను అనుభవిస్తున్నటువంటి పేదలకి జరుగుతున్నటువంటి యుద్ధం ఖచ్చితంగా పైన దేవుడు ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు, నిరంతరం పేద ప్రజలకు మంచి చేసిన వాళ్ళ వైపే ఉంటే వీళ్ళు ఎన్ని రకాలుగా కుట్రలు పడినా వీళ్ళు రేపొద్దున జూన్ 4 తర్వాత చంద్రబాబు కోసం పవన్ కళ్యాణ్ చంద్రబాబు విషయంలో చాలా ఆరోపణలు ఉన్నాయి. వంగవీటి రంగ హత్య విషయంలో ఆయన పైన ఉన్న ఆరోపణలు, ఆయన ప్రతివేలు ఆయన వైపు చూపించడం, ఇవన్నీ చూస్తుంటే కడుపు మంటతో రగిలిపోతున్నారు పవన్ కళ్యాణ్. ఇదే అంశం పైన సూపర్ స్టార్ కృష్ణ సాహసమే నా ఊపిరి అనే సినిమా తీస్తే ఆ సినిమాని ఉద్దేశించి, కృష్ణను ఉద్దేశించి చాలా దారుణంగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్. ఎంత కడుపు మంట ఉండాలి ఆయనకి? అంటే వంగవీటి రంగా హత్య విషయంలో చంద్రబాబు ప్రమేయం ఉందనేటటువంటి విషయాలు, ఆరోపణలు ఏవైనా కానీ ప్రజల్లోకి వెళ్ళకూడదు. అలా వెళితే మేము సూపర్ స్టార్ కృష్ణ అయినా సరే దూషిస్తాం. ఒకసారి ఏమన్నారు పవన్ కళ్యాణ్, ఆయన ఆయన బయట ప్లే చేయండి. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ రోజు కూడా ఆయనతో కూడా అందరూ సినిమా హీరోలు ఎవరు కూడా ఆయనతో సహకరించాల. కొంతమంది కాంగ్రెస్ లో కూడా ఉన్నారు, కృష్ణ గారు కాంగ్రెస్ లో ఉన్నారు, కోటా శ్రీనివాసరావు గారు వేరే పార్టీలో ఉన్నారు, ఎన్టీ రామారావు గారిని విమర్శించేవాళ్ళు. ఏ రోజున ఎన్టీ రామారావు గారు ఎప్పుడు కూడా కృష్ణ గారిని ఒక్క మాట అనలా. అది ఎన్టీ రామారావు గారి సంస్కారం. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా, నేను విభేదాలు ఉన్నా కానీ నన్ను ఎప్పుడు వ్యక్తిగతంగా కూర్చోబెట్టి నా సినిమాలు ఎప్పుడు ఆపల. ప్రపంచ వ్యాప్తంగా అసలు పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ కృష్ణ గురించి మాట్లాడే అర్హత ఉన్న నటుడా అంటే, కృష్ణ గారి మూడవ సినిమా గూఢచారి 116 అది విజయం సాధించినంత గొప్ప సక్సెస్ ఒక్కటి లేదు పవన్ కళ్యాణ్ సినిమా. ఈయన మాట్లాడతారు మోసగాళ్లకు మోసగాడు, సింహాసనం కావాలంటే వెళ్ళి చూడండి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి కృష్ణ గారి సినిమాలు. డారింగ్, డాషింగ్ అండ్ డైనమిక్ ఆయనకున్నటువంటి బిరుదు, అలాంటి సినిమాలు తీశారు ఆయన. ఆయన గురించి మాట్లాడతారు మీరు? 320 సినిమాలు హీరోగా నటించారు సార్ ఆయన, ఎన్ని జన్మలెత్తాలి? ఒక్క సంవత్సరంలో 13 సినిమాలు తీసినటువంటి నటుడు, అంత బిజీ ఆర్టిస్టు, అంత కమిటెడ్గా పనిచేశారు. మీలాగా రాత్రిపూట వెళ్ళి షూటింగ్ చేసుకొని పగటిపూట ఇక్కడికి వచ్చి కాసేపు పాలిటిక్స్ చేసుకొని ఇలాంటి పనులు చేయలేదు. ఎస్, మనకి ఖాదర్ గారు కృష్ణ మహేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి ఉన్నారు. ఖాదర్ గారు, ఏంటి కృష్ణ గారి గురించి ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్? సార్ నమస్తే. సార్ నమస్తే అండి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. ఆ పవన్ కళ్యాణ్ గారికి వార్నింగ్ ఇస్తున్నాం, ఎందుకంటే చాలా సార్లు ఏదైనా భరిస్తాం మేము కూడా. కృష్ణ గారు ఇలాంటి వాళ్ళు అందరికి, ప్రపంచానికి తెలుసు, తెలుగు సినీ ప్రేక్షకులకు తెలుసు. కృష్ణ గారు సినీ కార్మికులకు ఏ రకంగా అయితే ఉపాధి కల్పించారో అందరికి తెలుసు. మీరు అన్నట్టు ఏంటంటే అనవసరంగా లేనిపోయిన ఓట్ల కొరకు ఏమైనా చేస్తాడు దిగదారి. ముప్పై రెండేళ్ల తన రాజకీయ జీవితంలో ఏ నాడు కృష్ణ గారు పార్టీలు మారలేదు. ఒకటే పార్టీలో ఉన్నారు, ఒకటే దాని మీద ఉన్నారు. వీళ్ళలాగా రోజుకొక పూటకో పార్టీ మారిన వ్యక్తి కాదు. అదే విధంగా వీళ్ళ మెగా ఫ్యామిలీ లాగా డబ్బులు ఇచ్చి అవార్డులు కొనుక్కున్న వ్యక్తి కాదు, డబ్బులు ఇచ్చి సినిమాలు ఆడిపించిన వ్యక్తి కాదు. మేము ఈ రోజు నేను కృష్ణ మహేష్ ప్రసన్న జాతీయ అధ్యక్షులు ఉన్న సాక్షి ఛానల్ ద్వారా, మిగతా మీడియా ద్వారా హెచ్చరిస్తున్న పవన్ కళ్యాణ్ కు, మీరు ఏమన్నా ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలా. అతను మాట్లాడుతూ ఏమన్నాడంటే, కృష్ణ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కోట శ్రీనివాసరావు గారు వేరే పార్టీలో ఉన్నారు, మళ్ళీ అలాంటప్పుడు వీళ్ళ బ్రదర్స్ అంతా కూడా హీరోలే కదా, వీళ్ళంతా పీకేఆర్ ఆ రోజు ఏం చేశారు, వీళ్ళు ఎందుకు కీర్తి శేషులు ఎన్టీ రామారావు గారి కానీ రామారావు గారికి సహకరించలేదు, వీళ్ళు ఎవరు సహకరించకుండా కృష్ణ గారు సహకరించలేదు. సినిమాలు చాలా తీశారు, ఉన్నది ఉన్నది చూపించారు. మండలాధీశుడు కానీ, సాహసమైన ఊపిరి కానీ, ఏ సినిమా తీసినా కూడా ఆ రోజుల్లో రాజకీయ పరంగా తీశారు. కానీ వీళ్ళలాగా చిల్లర స్థాయి మాట పవన్ కళ్యాణ్కి హెచ్చరిస్తున్నాం, ఎందుకంటే ఇంతకంటే ముందు మేము విన్నాము, అందరు విన్నారు, ఎవరో తీసుకెళ్లి గుండు కొట్టారు ఇతనికి. కానీ మళ్ళీ ఇలాంటి మాటలే మాట్లాడితే మా ఫ్యాన్స్ కూడా మరొకసారి గుండు కొట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నా సార్ నేను. అట్లాంటి పనులు ఎందుకులేండి, మనం చెప్పాల్సిన విషయం చెప్తే కాదు. మేము చాలా రగిలిపోతున్నాం ఈరోజు కర్నూలులో, ప్రతి చోట అన్ని చోట్ల నిరసన తెలిపారు సార్. మేము చెప్తున్నాం బహిరంగంగా, చెప్ప క్షమాపణ చెప్పాలి. అతను మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఎన్టీ రామారావు సంస్కారం గురించి మాట్లాడే కృష్ణ గారిని అవమానించి మాట్లాడలేట్లే కదా, ఆ రోజు ఎవరు ఏ హీరో సహకరించలేదు, సహకరించకపోయినా కూడా ఆయన సంస్కారం ఉంది, మంచిగా మాట్లాడలేదు. కీర్తి శేషులు ఎన్టీ రామారావు గారి గురించి ఏం మాట్లాడడం లేదు బ్యాడ్ గా, కానీ ఇతని సోదరులు హీరోలే కదా, ఆ రోజు ఏం చేశారు, మిగతా హీరోలు ఉన్నారు కదా, కృష్ణ గారిని కించపరిచే స్థాయి ఇతనికి లేదు. ఇక మీదట కృష్ణ గారి గురించి తను మాట్లాడితే, మా అవాకు చవాకులు మాట్లాడితే మాత్రం తీవ్రంగా హెచ్చరిస్తున్నాం, తీవ్ర పరిమాణాలు ఉంటాయని చెప్తున్నాం సార్. మేము
ఒకసారి అది వినాలి, అందరూ వింటే అర్థమవుతుంది. డైరెక్ట్గా వంగవీటి మోహన్ రంగ హత్యకు సంబంధించినటువంటి అంశాలను డైలాగ్తో సహా టీడీపీని ఆ రోజు కడుగు పారేసినటువంటి నటుడు. వాస్తవమే కదా, ప్రజల్లో ఉన్నదే కదా ఆ సినిమా రూపంలో వచ్చింది. అందుకే కదా ఆ రోజు సూపర్ డూపర్ హిట్గా ఆ సినిమా నిలిచింది. ఎస్, పితాని బాలకృష్ణ గారు ఒక విషయం సార్, వంగవీటి మోహన్ రంగ హత్య విషయంలో చంద్రబాబు పైన అనేక ఆరోపణలు ఉన్నాయి, దాన్ని బయటకు రానియకుండా కప్పిపుచ్చాలని ఎందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు? అదే చూస్తున్నాను కదా సార్, ఎందుకంటే ఎంతసేపు కూడా చంద్రబాబు నాయుడు గారు భయం చేస్తామన్నాడు తప్ప పవన్ కళ్యాణ్ గారు. మరి మా సామాజిక వర్గంలో ఒక పెద్ద నాయకుడికి ఈ రకంగా జరిగింది అనేది ఏ రోజు కూడా ఆయన మాట్లాడిన దాఖలాలు లేవు. ఎంతసేపు కూడా చంద్రబాబు నాయుడు గారికి భయం చేయటం, ఆయన్ని తీసుకొచ్చి ఈయన పార్టీని మొత్తం ఈయన పార్టీ పరువుని ప్రతిష్టని మా లాంటి వాళ్ళ వ్యక్తిత్వాలని మా జీవితాలను అన్ని కూడా ఆయన దగ్గర పణంగా పెట్టేసి ఆయన కాళ్ళ దగ్గర పెట్టాడు తప్ప ఏ రోజు ఆయన సొంతంగా ఎదగాలని కానీ ఒక సామాజిక న్యాయం పాటించాలని కానీ ఆయన లేదు. ఎందుకంటే ఆయన సామాజిక వర్గమే ఇవాళ చాలా బాధపడుతున్న పరిస్థితి. ఇవాళ కాపు సామాజిక వర్గాన్ని కూడా చాలా అవమానపరిచి ఇవాళ ఆయన చేసిన నిర్ణయం 24 సీట్లు అన్నాడు, 24 మరి గాయత్రి మంత్రం అన్నాడు, గాయత్రి మంత్రం 24, మరి 3 సీట్లు మరి బీజేపీకి ఎలాగిచ్చాడు గాయత్రి మంత్రం కోసం మరి తీసుకున్న సీట్లు, మరి ఆ 3 సీట్లు ఎందుకు తగ్గించుకున్నాడు? ఆ తగ్గించుకున్న సీట్లు కూడా ఎవరికి ఇంతకన్నా దుర్మార్గం ఉండదు. అది క్లియర్ గా అంతా కూడా రాష్ట్రం అంతా చెప్పుకూడదు. ఒక 5-6 సీట్లు తప్ప మిగిలిన సీట్లు అన్ని కూడా తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చారండి. ఎందుకు సూపర్ సెలక్షన్ సార్? వైఎస్ఆర్ పార్టీ తీసుకొచ్చి ఆ సీట్ కూడా వాళ్ళకి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ అదే చెప్పాను, రామారావు గారిని పొగుడుతూ సూపర్ స్టార్ కృష్ణ గారిని కించిపరుస్తూ మాట్లాడుతూ అసలు సమయం ఏమైనా ఉందా, సందర్భం ఉందా, అసలు ఎందుకు మాట్లాడి? ఇప్పుడు దీంట్లో సినిమాలకు సంబంధించిన అంశం ఏంటి, సినిమా ఫ్యాన్స్ కి సంబంధించిన అంశాలు ఏంటి ఏమైనా ఉన్నాయా? నువ్వు ఎన్నికల్లో ఓటు అడగాలంటే ఏం అడగాలి? చంద్రబాబు నాయుడు నా దత్తత అంటే సూపర్ పరిపాలన అందించాడు, ఆ సూపర్ పరిపాలన బాగుంటే ఓటేయమని అడగాలి. అంతే తప్ప ప్రభాస్ ఫ్యాన్స్ అంటాడు కొద్దిసేపు, కొద్దిసేపు మళ్ళీ కృష్ణగారి ఫ్యాన్స్ని కృష్ణగారిని తక్కువ చేసి మాట్లాడతాడు. అంటే వంగవీటి మోహన్ రంగ టాపిక్ రాకుండా సైడ్ చేసేటటువంటి కార్యక్రమం. వంగవీటి మోహన్ రంగ గారిని చంపినటువంటిది తెలుగుదేశం పార్టీ అనేది క్లియర్గా తెలుసు. నువ్వు కూడా ఆరోపించావు అంతకుముందు, ఇదే వంగవీటి రంగగారి అబ్బాయి రాధా ఇదే తెలుగుదేశం పార్టీ చంపించిందని చెప్పాడు. నీ పార్టీలో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరు చేయగొండి హరిరామదేవ గారు, ఆయన చెప్పాడు, ఆయన పుస్తకం కూడా రాశాడు ఆ పుస్తకంలో కూడా. కానీ నువ్వు వెళ్ళి చంద్రబాబు నాయుడు అంటగాగుతావు, మళ్ళీ నువ్వు కాపుకులం గురించి మాట్లాడతావు. రైట్, ఇది కృష్ణ నటించినటువంటి 100 సినిమాల్లో 320 సినిమాల్లో ఆయన హీరోగా నటించారు. 100వ సినిమా అల్లూరి సీతారామరాజు, అది సాధించినట్టు 100 సినిమాకు చెప్తున్నా, 100 సినిమాలకి ఈయన ఎప్పటికీ రీచ్ గాడు. అది సాధించినటువంటి సక్సెస్ పవన్ కళ్యాణ్ ఇంకా భవిష్యత్తులో కూడా సాధించే అవకాశం ఉంటుందా? కృష్ణ గారి గురించి అలా మాట్లాడుతున్నారు. రెండు విషయాలండి, మీరు కృష్ణ మహానటుడు కృష్ణ గారి గురించి చెప్తే డయాడ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఆయనకి డేరింగ్ అండ్ డాషింగ్ వెనుతో పెట్టింది మనోడు ఎంత పిరుకోడో చెప్పడానికి. ఓకే, ఈ కోట్ల మన ఆయన ఎవరండి, కోట శ్రీనివాసరావు గారు బీజేపీ నుంచి ఎమ్మెల్యే గెలిచాడు. మనోడికి ధైర్యం లేదు బీజేపీ నుంచి గెలిచినోడు ఆ కృష్ణ గారి సినిమాలో నటించారని చెప్పడానికి. అండ్ మోర్ ఓవర్, ఇవాళ రామారావు గారిని పొగిడే ప్రక్రియలో కృష్ణ గారి కామానం చేసే ఉదంతం చూస్తే మీకు ఒకటే చెప్తున్నాను, ఏ ఎండక ఎండ గొడుగు కాయడంలో సిద్ధహస్తుడు ఈ పవన్ కళ్యాణ్. ఒక స్క్రిప్ట్ ఉండదు, వలకడ ఉండదు, తల ఉండదు, తోక ఉండదు. ఆ తల తోక లేని దాష్టికంలో ఏం చేయాలంటే అక్కడ మన్నలను పొందాలి. ఎవరిది? పురంధేశ్వరమ్మ నానకథ. అక్కడ మన్నలను పొందడానికి ఓవర్ యాక్షన్ .com అంతకన్నా ఇంకెళ్ళలేదు. ఇంకా మా తర్వాత ఎమ్మెల్యే శ్రీదేవి గారికి కోమట జయరాము ఈ ల్యాండ్ కలెక్షన్ అపార్ట్మెంట్లో 5 కోట్లు ఇచ్చాడట. ఓకే, అని చెప్పి ఈ పెత్తందారుడు సోషల్ మీడియాలో కొంటూ అప్పుడు 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 ఎమ్మెల్సీ ఎన్నికల కోసం. రైట్, రైట్. పవన్ కళ్యాణ్కి ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, మోసగాళ్ళకు మోసగాడు అనే సినిమా ఉంది, ఒకసారి చూడండి. ట్రెజర్ హంట్ పేరుతో విదేశాల్లో రిలీజ్ అయ్యి ఆ రోజుల్లోనే రష్యాలో కోట్ల రూపాయలు వసూలు చేసింది. గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ, అది మోసగాళ్ళకు మోస సినిమా తీసి ఇంగ్లీష్ బ్యాడ్ అండ్ అగ్లీ, అది అదే ఆయన సామర్థ్యం. ఇలా మలయాళం సినిమాలు డబ్బింగ్ చేసుకోవడం కాదు. రైట్, అది తెలుసుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడితే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు. కేఎస్ ప్రసాద్ గారు, వెంకటరెడ్డి గారు, పితాని బాలకృష్ణ గారు, అలాగే ఖాదర్ గారు పాల్గొన్నారు, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాటి చర్చ కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.